అక్రమ లేఅవుట్లను తరచూ క్రమబద్దీకరించే అవకాశాలను ప్రభుత్వాలు కల్పించడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ చట్టబద్దతను నిర్ణయించేందుకే అన్ని రాష్ట్రాలను ప్రతిపాదులుగా చేర్చి విచారణ చేపడుతున్నట్లు తెలిపింది అక్రమ లేఅవుట్ల క్రమవిధీకరణపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా తెలంగాణలో అక్రమ లేఅవుట్లలోనే స్థలాల రిజిస్టేషన్కు అనుమతిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉండగానే ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు వేల ప్లాట్లను క్రమబద్ధీకరించినట్లు పేర్కొన్నారు ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అక్రమ లేఅవుట్ల పరిధిలో క్రయ విక్రయాలను ఎందుకు అనుమతిస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రశ్నించింది అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే స్థలాల కనుబీకరణ చేస్తున్నట్లు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది విచారణకు సంబంధించి ప్రతివాదులుగా ఉన్న సీబీఐ సహా మరికొన్ని రాష్ట్రాలు వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ ఇరవై ఆరుకు వాయిదా వేసింది